हेलो फ्रेंड्स, वेलकम टू शाजियास रेसिपीज। ई रोजु ओक डेलीशियस एंड टेस्टी स्वीट रेसिपी चूपिंचबोतुन्नानु। अदे बॉम्बे कराची हलवा। इदि एग्जाक्ट गा स्वीट शॉप लो एला उंटुंदो अलागे वस्तुंदंटी ई रेसिपी मात्रं मीरु ट्राई चेस्ते। मुंदुगा ओक पैन लो ओक 2.5 कप्पुल पंचदार वेसुकोंडी। మీరు ఏ కప్తో అయితే పంచదార తీసుకుంటారో అదే కప్తో వాటర్ వేసుకోవాలి। ఇక్కడ 1.5 కప్ వాటర్ వేసుకోవాలి। అలాగే ఒక 2 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి। నిమ్మరసం దీన్ని స్టవ్ మీద పెట్టాలి। ఇప్పుడు గరిటతో బాగా తిప్పుతూ దీన్ని బాగా చిక్కగా పాకం పట్టుకోవాలి। పాకం చాలా చిక్కగా ఉండాలండి। ఇలా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్ మీదే। ఇప్పుడు మన పాకం చిక్కబడుతుంది। ఇది టెస్ట్ చేయడానికి ఒక బౌల్ వాటర్ వేసి అందులో కొంచెం పచ్చదార పాకం వేసుకోవాలి। ఇది కొంచెం దగ్గరికి రావాలన్నమాట। అలా అయితేనే మీకు రెడీ అయినట్టు। ఇది ఇంకా తయారవ్వలేదు, ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి। నేను ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను, కొంచెం వాటర్ లో వేసి ఇక్కడ చూసారా అంత పాకం దగ్గరికి వస్తుంది। ఇలా దగ్గరికి రావాలన్నమాట, అప్పుడే మన పాకం రెడీ అయినట్టు। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఏ కప్ తో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్ తో ఇక్కడ కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ వేసుకోవాలి। ఇక్కడ 3 కప్పుల వాటర్ వేస్తున్నాను। దీన్ని బాగా ఉండల లేకుండా కలుపుతూ ఉండాలి, కలుపుకోవాలి ముందు। ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉండలు లేకుండా అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద। కొంచెం చిక్కబడ్డాక ఫ్లేమ్ ని మాత్రం లోలో పెట్టండి। ఇక్కడ చూసారా ఇక్కడ చిక్కబడుతుంది, మెల్లగా అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండండి బాగా ఫాస్ట్ గా। ఇదంతా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది। ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టండి ఈ టైం లో। ఇలా బాగా ఫాస్ట్గా కలుపుతూ ఉండండి। చూసారా బాగా పేస్ట్ లాగా అయిపోయింది। ఇప్పుడు అందులో షుగర్ సిరప్ కొంచెం కొంచెం వేసుకోవాలి। కొంచెం వేసిన తర్వాత బాగా ఉండలు లేకుండా, అంటే తొందరగా ఉండలు కడుతుంది అలా కాకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి మీరు। కొంచెం కొంచెం ఇలా పాకం వేస్తూ కలుపుతూ ఉండాలి। సో ఇక్కడ అంతా పాకం వేసేసాను, పంచదార పాకం ఇలా పల్చటి పేస్ట్ లాగా అయిపోయింది చూసారా। దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ। కలుపుతూనే ఉండాలి, చూసారా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది। అండ్ 25 మినిట్స్ తర్వాత, 20 to 25 మినిట్స్ తర్వాత ఇలా వస్తుందన్నమాట। థిక్గా అయింది కదా పేస్ట్। ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా। ఇప్పుడు ఇందులో ఒక చిటికేడు ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ ఫుడ్ కలర్, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। అంతా పట్టేటట్టు దాన్ని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి। చూసారా అంతా బాగా మిక్స్ అయిపోయింది। ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। కొంచెం కొంచెంగా ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి। మొత్తం ఒక 1/2 కప్, అంటే 125 ml వరకు నెయ్యి పడుతుంది। మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది। ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇక్కడ, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఇక్కడ ఒక 1/4 కప్ చాప్ చేసుకున్న జీడిపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। అంతా బాగా కలిసేటట్టు మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। ఇలా కలుపుతూనే బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్ వరకు। మీరు ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు। చూసారా ఎంత బాగుందో అసలు కలరు, షైనింగ్గా అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది।
మీకు ఇంకా చీవీగా కావాలంటే నేను ఇంకో రెసిపీ చేస్తాను ఆ హల్వా ఎలా చేయాలో. ఇప్పుడు ఒక బౌల్లో ఇలా ఒక గ్లాస్ ట్రే తీసుకున్నాను, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు స్టీల్ ప్లేట్ అయినా యూస్ చేయొచ్చు లేదా అల్యూమినియం ట్రే అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఈ హల్వా మిక్స్చర్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యే వరకు పక్కనుంచేయాలి. అప్పుడు ఇది బాగా గట్టిపడుతుంది. చూసారు, ఇక్కడ బాగా గట్టిపడింది, ఇప్పుడు అయిపోయింది. అండ్ సైడ్స్ని ఇలా లూజ్ చేసుకుందాం, ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్లో ఇలా ఇన్వర్ట్ చేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. అండ్ ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలామందికి సాఫ్ట్గా ఉండే హల్వా అంటే ఇష్టం కదా, అండ్ కొంతమందికి చీవి అండ్ రబ్బరీగా ఉండే హల్వా అంటే చాలా ఇష్టం. నాకు కూడా రబ్బరీగా ఉండే హల్వా అంటే చాలా ఇష్టము. ఆ రెసిపీ కూడా నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను, మీకు కావాలంటే చెప్పండి, మీకు మీతో తప్పకుండా ట్రై చేస్తాను ఆ రెసిపీ కూడా. ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా, చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది రిజల్ట్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.